తులారాశి. ఈ తులారాశిలో చిత్త చివరి రెండు పాదాలు, స్వాతి నాలుగు పాదాలు, విశాఖ మూడు పాదాలు, ఇవన్నీ కూడా తొమ్మిది పాదాలు కలిసి తులారాశి ఏర్పడుతుంది. ఈ తులారాశిలో ఈ సంవత్సరం అక్టోబర్ 10 వరకు బృహస్పతి 1వ స్థానంలో జన్మస్థానంలో ఉంటాడు. ఆ తర్వాత 2వ స్థానానికి వెడతాడు. ఇక 3వ స్థానంలో ఈ సంవత్సరం అంతా కూడా శని ఉండటం, 10వ స్థానంలో రాహు, 4వ స్థానంలో కేతువు. ఈ రకమైనటువంటి గ్రహస్థితిని పరిశీలించి విశ్లేషించి చూసినట్లయితే గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం కాస్త అనుకూలమైనటువంటి ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. చాలా కాలంగా అనుభవించినటువంటి అనేకమైనటువంటి చికాకుల నుంచి మీరు బయటపడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. దానికి తోడుగా మీరేమిటో పరిపూర్ణంగా నిరూపించుకునేటువంటి ఏదైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో ఆ ప్రయత్నాలలో చక్కని సఫలత కూడా మీకు లభించేటువంటి అవకాశం ఈ సంవత్సరం కనపడుతోంది. అంతేకాకుండా ప్రధానంగా ఉద్యోగస్తులకైతే ఉద్యోగంలో గత సంవత్సరం అనుభవించినటువంటి కొన్ని ఆటుపోట్లు, గత సంవత్సరం అనుభవించినటువంటి మానసికమైనటువంటి సంఘర్షణ, గత సంవత్సరం అనుభవించినటువంటి ఏదో తెలియనటువంటి ఒక ఆరాటం, అగాధము, దానికి తోడు ఆత్మస్థైర్యం లోపించ మీ ఉద్యోగం పైన మీకు ఒక రకమైనటువంటి ఈ ఉద్యోగం ఉంటుందా లేక ఈ ఉద్యోగం ఏమైనా ఇబ్బంది ఏర్పడుతుందా అనేటువంటి ఒక రకమైనటువంటి భయము, ఇవన్నీ కూడా ఈ సంవత్సరం అన్నీ అలా 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 తొలగిపోతాయి. అక్టోబర్ వరకు కాస్త ఆరోగ్య విషయంలో కానీ లేదా ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కానీ స్వల్పమైనటువంటి కొన్ని కొన్ని చిన్న చిన్న చికాకులు ఏర్పడవచ్చు. అంతేకాకుండా ఏదైతే ఒక విశేషమైనటువంటి కార్యం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారో, ముఖ్యంగా ఉద్యోగంలో కానీ లేదా నూతన వ్యాపారం కోసం కానీ ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో, అందులో కొంతమంది యొక్క సలహాల వల్ల, కొంతమంది ఇచ్చేటువంటి పరిచయాల వల్ల, కొంతమంది సలహాల వల్ల కొంత ఇబ్బంది మాత్రం ఏర్పడే అవకాశం కనపడుతోంది. ఎదుటివారు ఏమి సలహాలు ఇచ్చినా చెప్పినా కానీ మీ యొక్క ఆత్మబుద్ధితో మీరు ముందుకెళ్ళాలి. అంతేకాకుండా మీకు అనుకూలమైనటువంటి సలహాలు ఇచ్చినట్లయితే వాళ్ళు మంచివాళ్ళని, ఒకవేళ వాళ్ళు మీకు మీ శ్రేయస్సు కోసం కాస్త కఠినమైనటువంటి నిర్ణయాలు సలహాలు ఇచ్చినా కానీ వాళ్ళు చెడ్డవాళ్ళుగా మాత్రం మీరు భావన చేయకండి. ధనాన్ని ఆలోచించి అనాలోచితంగా ఇవ్వటం తీసుకోవటంలో కూడా తగు జాగ్రత్తలు వహించండి. బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకునేటువంటి సమయాలలో ఏదైతే ధృవపత్రాలు, డాక్యుమెంట్స్ మీరు సబ్మిట్ చేయాలో దాంట్లో కొన్ని అవకతవకలు ఏర్పడి తర్వాత మీకు ఆ రుణాలు తీసుకున్న తర్వాత ఎంక్వైరీ లాంటివి ఏర్పడే అవకాశం ఉంది. కనుక తస్మాత్ జాగ్రత్త. స్నేహాల విషయంలో తగు జాగ్రత్త అవసరం. ఇక ఉద్యోగంలో మాత్రం ప్రమోషన్ లేదా ఆ వేతనంలో వృద్ధి, ఇవన్నీ కూడా జరిగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుకూలత, అనురాగాన్ని ఇవన్నీ కూడా పొందుతారు. దానికి తోడుగా ఏదైనా ఒక గృహ నిర్మాణం కానీ, స్థిరాస్తి వృద్ధి చేసుకోవటం కానీ మీరు అడుగు ముందుకు వేస్తారు, అందులో సఫలమవుతారు. తల్లిగారి యొక్క ఆరోగ్య విషయంలో మాత్రం అధిక శ్రద్ధ అవసరం. కాస్త చికాకు కలిగించే అవకాశం ఉంది. అంతేకాకుండా ప్రధానంగా శత్రువులపై ఆధిపత్యాన్ని మీరు చెలాయించేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. చాలా కాలంగా అనుభవించినటువంటి కొన్ని కొన్ని సమస్యలకు శాశ్వతమైనటువంటి పరిష్కారం లభించవచ్చు. అంతేకాకుండా ఉద్యోగస్తులకి మీ యొక్క ప్రమోషన్ కానీ, ప్రభుత్వం ద్వారా కానీ, యాజమాన్యం ద్వారా కానీ మీకు రావాల్సినటువంటి ధనం సకాలంలో చేతికి అందేటువంటి అవకాశాలు ఈ సంవత్సరం కనబడుతున్నాయి. ఇక అదనపు బాధ్యతలు కూడా మీరు నిర్వర్తించాల్సిన పరిస్థితి ఉత్పన్నం కావచ్చు. విద్యార్థులు ఎక్కువగా కృషి చేయాలి. చక్కని మీ కృషికి చక్కని ఫలితం కలిగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. పోటీ పరీక్షలు కానీ లేదా ఉన్నత స్థాయి విద్యల కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో కూడా చక్కని అనుకూలత, సక్సెస్ మీకు కనపడుతూ ఉంది. అందుకే కాకుండా విదేశాలకు వెళ్ళాలనేటువంటి ప్రయత్నాల్లో కానీ, విదేశాలకు ఏదైతే విద్య కోసం వెళ్ళాలనుకునే ప్రయత్నంలో కానీ ఒకటికి రెండుసార్లు ప్రయత్నం చేయాల్సినటువంటి పరిస్థితి ఉత్పన్నం కావచ్చు. కానీ కార్యం మాత్రం సఫలమయ్యే అవకాశం ఉంది. నిరుత్సాహము మాత్రం పనికిరాదని చెప్పవలసినటువంటి ముఖ్యమైన గమనిక ఈ సంవత్సరాంతంలో. సంవత్సరం మధ్య తర్వాత అవివాహితులకి వివాహ సూచనలు కనబడుతున్నాయి. వివాహ ప్రాప్తి కూడా కనబడుతోంది. ఇక చాలా కాలంగా ఉన్నటువంటి కొన్ని కొన్ని దాంపత్య సమస్యలు కూడా సమసిపోయి చక్కని పరిష్కారం ఏర్పడే అవకాశాలు, చక్కని ప్రశాంతత ఏర్పడే అవకాశం కనబడుతుంది. ఆరోగ్య విషయంలో మాత్రం
అజాగ్రత్త పనికిరాదు. చిన్న చిన్న సమస్యలు, బీపీ, షుగరు, ముఖ్యంగా లివర్ లాంటి సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే వైద్యుని సంప్రదించడంలో మాత్రం ఏ రకమైనటువంటి అనవసరమైనటువంటి అశ్రద్ధ మాత్రం పనికిరాదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా రావాల్సిన సకాలంలో చేతికందడం కానీ, లేదా వస్తు రూపంలో కానీ, లేదా ధన రూపంలో కానీ ఏదో విధంగా మీ చేతికందేటువంటి అవకాశం ఈ సంవత్సరం కనపడుతోంది. ఇక స్నేహాల విషయంలో మాత్రం తగు జాగ్రత్త అవసరము. ప్రభుత్వ పరంగా కానీ, రాజకీయ పరంగా కానీ చక్కని అభ్యున్నతి, చక్కని విశేషమైన ఫలితం కూడా ఈ సంవత్సరం మీకు కనపడుతోంది. ఇక ఎదుటివారితో మాట్లాడేటువంటి సమయంలో, ఎదుటివారితో మాట్లాడే మీరు ఒక రకమైనటువంటి సంభాషించే సమయంలో కూడా కాస్త నాలుకను కాస్త నియంత్రించుకోవాలి. మాటలు వాడిగా వేడిగా రాకుండా తగు జాగ్రత్త అవసరం. అంతేకాకుండా వ్యాపార భాగస్వాముల మధ్య కూడా చక్కని సఖ్యత ఏర్పడుతుంది. నూతన వ్యాపారాల కోసం చేసే ప్రయత్నంలో కూడా అనుకూలత కనబడుతుంది. నూతన వాహన ప్రాప్తి కూడా అవకాశాలు చాలా ఉన్నాయి. ఇంకా చక్కని ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా బృహస్పతి రాహుగ్రహ ధ్యానాన్ని, అంగారక స్తోత్రాన్ని ప్రతినిత్యము చక్కగా పారాయణం చేయండి. దానికి తోడుగా అశ్వత్థ వృక్షానికి రావి చెట్టు అని అంటాం కదా, ఆ అశ్వత్థ వృక్షానికి చక్కగా సేవ చేయండి, పెంచండి, పోషించండి, సంరక్షించండి, విశేష ఫలితాన్ని మీరు పొందండి. దానికి తోడుగా చాలా చికాకుల్లో, రుణబాధల్లో ఉన్నటువంటి ఎవరికైనా గృహాన్ని కూడా చక్కగా, నిత్యం తిండి కూడా తినలేనటువంటి విపరీతమైన అప్పుల బాధతో ఉన్నటువంటి వాళ్ళకి వీలైతే ఏమైనా కాస్త సహాయం చేయండి, లేదా ఆ అప్పులు తీరడానికి ఏదైనా ఒక మార్గాన్ని మీరు ఉపదేశం చేయండి, ఒక మార్గాన్ని చూపించండి. తద్వారా మీకు చక్కని అనేకమైనటువంటి విశేష ఫలితాలు తద్వారా మీకు కలుగుతాయి.